ఈరోజే పుష్య బుధవారం బుధవారము అంటే విఘ్న నాయకుడైన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా అన్ని విఘ్నాలు తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకదంతుడు లంబోదరుడు హస్తిముఖుడు విఘ్నాధిపతి ఇలా వినాయకుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తూ కులుచుకుంటాం విఘ్నాలు తొలగించే దైవంగా విఘ్నాధిపతిగా పూజించడం అనూచానంగా వస్తుంది వినాయకుడు గురించి ఎన్నో కథలు ఉన్నాయి హిందూ సాంప్రదాయంలో ఏ మనోచినా ఏ వ్రతం చేసినా ఏ పూజలు చేసినా విఘ్ననాయకుణ్ణి ముందుగా పసుపుతో చేసిన హరిద్రగణపతిని పూజించిన తర్వాతనే మిగిలిన పూజలను ప్రారంభిస్తారు గణపతికి ప్రథమ పూజ జరిపించడానికి వెనుక కూడా ఒక కారణముంది పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు పర్వత రూపాలుగా ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులను చంపాలి అంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చేయడానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాల మూడిటిని ఒకే వరుసలో నిలబెట్టాడు మూడు ఒకే చోట ఉండడంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కాని ఈ సంఘటన జరిగేటప్పుడు దురదృష్టవశాత్తు నంది యొక్క మూడో కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుడి పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతనికి అప్పగించాడు అందుకు పరమేశ్వరుడు ఎంతగానో సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాల్లో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు అందుకే ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోచినా ముందుగా పసుపు గణపతిని అంటే హరిద్రా గణపతిని పూజించిన తర్వాతనే మిగతా పూజను ప్రారంభిస్తారు వినాయకుడి భార్యలు సిద్ధి బుద్ధి అందుకే వినాయకుడు ఉన్న చోట సకల కార్యాలు సిద్ధిస్తాయి జ్ఞానం వికసిస్తుంది ఇక కొరతేముంది అందువల్ల ఏ పనైనా పూజ కానీ పెళ్లి కాని గృహ ప్రవేశం కానీ ప్రారంభోత్సవం కాని పరీక్ష కానీ ఉద్యోగం కానీ వినాయకుడి పూజతోనే మొదలవుతుంది అగస్త్య మహర్షి ఒకసారి కోపగించి కావేరీ నదీ జలాలను తన కమండలంలో బంధించి వేశాడు ప్రజల ఇబ్బందిని గమనించి ఇంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని తాగుతున్నట్టు నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోయాడు మళ్లీ కావేరీ నది మామూలుగా ప్రవహించసాగింది తన తొందరపాటును తెలుసుకుని అగస్త్యుడు వినాయకుణ్ణి స్తుంచాడు ఒకసారి రావణుడు శివుణ్ణి మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని కోరాడు లింగ లింగరూపుడై రావణుడి చేతికి చిక్కాడు కానీ ఎక్కడ నేల మీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమవుతానని తెలియచేశాడు మహాశివుడు సంధ్యావందన సమయం అయిపోయింది అప్పుడు రావణుడు ఆత్మలింగాన్ని ఎక్కడ ఉంచాలో ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వినాయకుడు బాల బ్రహ్మచారి రూపంలో వచ్చాడు రావణుడు శివలింగాన్ని పట్టుకోమని ఆ బ్రహ్మచారిని వేడుకున్నాడు కాని ఆయన నేను నీ అంత బలవంతుణ్ణి కాను ముయ్యలేకపోయినప్పుడు మూడుసార్లు పిలుస్తాను నువ్వు రాకుంటే కింద పెట్టేస్తాను అనే షరతును విధించి ఆత్మలింగాన్ని తీసుకున్నాడు సంధ్యావందనం మధ్యలో మూడుసార్లు పిలిచినా సమయానికి రావణుడు రాలేకపోయాడు బరువు ముయ్యలేని వానివలే గణపతి ఆత్మలింగాన్ని నేలమీద పెట్టేశాడు ఆ విధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రం రావణాసురుడు అప్పుడు ఆ ఆత్మలింగాన్ని పెకలించడానికి ప్రయత్నిస్తే ఐదు భాగాలుగా విడిపోయి సముద్ర తీరంలోని ఐదు చోట్ల పడితే ఆ ఐదు కూడా పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి వినాయకుడు విఘ్ననాశకుడు అన్ని కార్యాలకు ఆయన పూజ మొట్టమొదట జరుగుతుంది ఆయన అనుగ్రహ బలం ఉంటే అంతా అనుకూలమే వినాయకుణ్ణి ప్రధానంగా ఆరాధించేవారిని గానపతులు అంటారు వినాయకుడి ముందు వెయ్యి గుంజీలకు శంకుస్థాపన చేసింది మహావిష్ణువేనట ఒకప్పుడు విష్ణువు యొక్క చక్రాయుధాన్ని మేనల్డ్ అయినా వినాయకుడు నోట్లో వేసుకున్నాడట పిల్లల చేతిలోంచి ఏ వస్తువును తీసుకోవడం ఎంతో కష్టం గణపతి మాట సరే సరి అతన్ని ఎలాగైనా నవ్వించి దాన్ని లాక్కోవాలని మహావిష్ణువు నాలుగు చేతులతోనూ తన రెండు చెవులను పట్టుకుని గుంజీలు తీశాడట ఈ విచిత్ర ప్రవర్తనకు వినాయకుడు దొర్లి దొర్లినవ్వాట ఆ నవ్వుతో చక్రం కింద పడింది అప్పుడు మహావిష్ణువు నిట్టూర్పు వదిలి చక్రం అందుకుని బయట పడ్డాడట లోకంలో పనులన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలి అంటే వినాయకుడి అనుగ్రహం తప్పకుండా కావాలి బద్రీనాథ్ వద్ద వినాయకుడి గుహలు ఉన్నాయి ఆ గుహలో వ్యాస మహర్షి భారతాన్ని చెబుతూ ఉంటే గంటాన్ని అంటే కలాన్ని ఆపకుండా గణపతి భారతాన్ని రాశాట కేదార్నాథ్ యాత్ర చేసే యాత్రికులు వారి మార్గంలో ఉండే గౌరీకుండ్ వద్ద బాలగణేశుడి ఆలయాన్ని దర్శిస్తారు శ్రీశైలంలో సాక్షి గణపతిని చూడనిదే యాత్ర పూర్తి కాదని చెబుతారు శబరిమలలో కన్నెమూల గణపతి ఎంతో ప్రసిద్ధి చెందింది మధురలో క్షిప్ర గణపతిని ప్రతి భక్తుడు దర్శించి పూజిస్తాడు గణేశుడు భక్త సులభుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలయం అవసరం లేదు ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టే ఆయనను దూర్వా గణపతి అని పిలుస్తూ ఉంటారు అంటే గరిక వినాయకుడికి గరికకి మధ్యన పొంతన కుదిర్చేందుకు చాలా కథలే ప్రాచారంలో ఉన్నాయి పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే పేరుగల కుమారుడు పుట్టాడు అతను అగ్నిస్వరూపుడు తన కంటికి ఎదురుగా వచ్చినా దేనినైనా బూడిద చేయగల సమర్థుడు ఆ సామర్థ్యంతోనే అతనిలో రాక్షస ప్రవృత్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఓసారి ఏకంగా స్వర్గలోకాన్ని బూడిద చేసేందుకు బయలుదేరాడు అనలాసురుడు అనలాసురుని బారి నుండి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకుపోగా దేవేంద్రుడు వినాయకుణ్ణి శరణు కోరాడు తన తండ్రి పరమేశ్వరుడు సాక్షాత్తు గరళాన్ని మింగినట్లుగానే వినాయకుడు ఆ అనలాసురుణ్ణి ఒక ఉండలా చేసి మింగేశాడు కాని తన ఉదరంలోకి చేరిన అనలాసుడి వల్ల అగ్నితత్వంతో విపరీతమైన తాపాన్ని అనుభవించాడు ఎన్ని ఔషధాలు వాడినా ఆ తాపం తగ్గలేదు చివరికి శివుడి సలహా మేరకు ఇరవై ఒక్క గరికలను ఆయన శరీరం మీద కప్పడంతో ఆ తాపం తగ్గిందట అప్పట్నుంచి గణపతికి గరిక అంటే ఎంతో ప్రీతికరమని చెబుతూ ఉంటారు విఘ్నేశ్వరుడు తర్పణ ప్రియుడు ఆయనకు ఇరవై ఒక్క రోజులు బెల్లం పానకంతో తర్పణం చేస్తే తాము అనుకున్న పనులు ఇటువంటి విఘ్నాలు అవాంతరాలు లేకుండా సాధించగలరు స్వామికి ఉండ్రాళ్ళు అరటిపళ్ళు బెల్లం వడపప్పు పానకం కుడుములు అంటే ఎంతో ప్రీతి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే కోరికలు నెరవేరతాయట వినాయకుడికి ఇష్టమైన సంఖ్య ఇరవై ఒకటి అందుకే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలతో ఆయన్ని పూజిస్తారు గణపతికి గరిక అతి ప్రీతికరమైనది గరికతో పూజిస్తే ఆయన ప్రసన్నుడై సకల కోరికలను నెరవేరుస్తాడట వినాయకుడి ఆకారాన్ని విచిత్రంగా భావిస్తాం కానీ ఆయన తన రూపం ద్వారా ఎన్నెన్నో విషయాలను బోధిస్తున్నాడు వినాయకుడికి అమర్చిన ఏనుగు తలలోని తొండం ఎంతటి బరువునైనా మోయగలదు అంతేకాదు ఎంతటి కష్ట సాధ్యమైన పని అయినా సాధించగలదు తొండంతో నేల మీద పడినా ఎంతటి చిన్న వస్తువునైనా తీయగలదు గణేషుడి తల విజ్ఞానాన్ని తొలగించి వారికి శుభాన్ని కలిగిస్తుందట తొండం ఆత్మవిశ్వాసానికి ఆత్మాభిమానానికి సంకేతం కళ్ళు చిన్నవిగా ఉన్నప్పటికీ సూక్ష్మ దృష్టికి చిహ్నం పెద్ద చెవులు అన్ని విషయాలను వినాలని మంచి విషయాలను నేర్చుకుని వాటిని పాటించాలని బోధిస్తున్నాయి దంతాలు పరులకు హాని తలపెట్టకూడదన్న సందేశాన్ని తెలుపుతాయి చిన్న నోరు మితంగా మాట్లాడాలని అప్రియ భాష చెయ్యకూడదని వ్యర్థపు మాటలు నోటి వెంట రాకూడదని ఉపదేశిస్తాయి గణపతికి ఉండే నాలుగు హస్తాలు ధర్మ కామ మోక్షాలకు సంకేతాలు ఏకదంతం చెడును తొలగించి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలని సూచిస్తుంది పెద్ద బొజ్జ అన్నిటినీ ప్రశాంతంగా జీర్ణించుకోవాలని ఇతరులు వారిని పూర్తిగా నమ్మి చెప్పిన రహస్యాలను ఉదరంలోని నిక్షిప్తం చేయాలని సలహా ఇస్తుంది గణపతి చేతిలోని గొడ్డలి బంధాలు తెంచుకునే సాధనం లౌకిక జీవితంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలన్న అర్థాన్ని తెలియచేస్తుంది ఆయన చేతిలో పట్టుకున్న చెరుకుగడను నమిలి రసాన్ని మింగి పిప్పిని ఉమ్మేసినట్లుగా మంచిని భక్తిని ఆధ్యాత్మిక భావాన్ని హృదయం లోపలకు తీసుకుని దుర్మార్గాన్ని చెడును దుష్టతరం తలపులను విసర్జించాలని తెలియచేస్తుంది బుధవారం రోజు ఏమీ చేయకపోయినా సరే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఓం గం గణపతియే నమ అంటే దేవతల ప్రభువైన వినాయకుడికి వందనం చేస్తున్నాను అని దీని అర్థం గణపతి మూలాధార చక్రానికి అధిపతి అందువల్లే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ కథలను విని ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఆ వినాయకుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం గం గణాధిపతయే నమః